రోహింగ్యా ముస్లింలు. ఇది ప్రస్తుతం పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా చర్చకి కారణమవుతుంది. మయన్మార్ దేశం బౌద్ధ దేశం. వాస్తవానికి ఆ దేశానికి బర్మా నుండి కాంతి సీకులుగా వెళ్ళినటువంటి ఈ తెగ ఆ తర్వాత ఆ దేశంలో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ చివరికి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలని తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం, అక్కడ ఉన్మాద చర్యలకు పాల్పడటం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని తీవ్ర ఇబ్బందులకు గురి చేసినటువంటి సమయంలో ప్రతిఘటన ప్రారంభమై దాని ఫలితంగా చివరికి ప్రభుత్వమే అక్కడ వీళ్ళని బయటికి పంపించేటువంటి వ్యవహారం. ఈ రోహింగ్యా ముస్లింలకు సంబంధించినటువంటిది. ముస్లింలు అందరూ శత్రువులు కాదు, లేదా ముస్లింలు అందరూ ప్రపంచాన్ని ఏదో చేస్తారనేది. కానీ ఇక్కడ కీలకమైనటువంటిది, మనది కాని దేశంలో ఇప్పుడు అమెరికాలోనో లేదా ఈ బ్రిటన్ లాంటి దేశాల్లోనో భారతీయులు ఉంటారు, లేదా ఇతర దేశాల వాళ్ళు ఉంటారు. వాళ్ళు అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతారు, కానీ ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళ బ్రతుకునైతే నష్టపరచరు. వాళ్ళ మీద బలవంతంగా మన మతాన్ని రుద్దేటువంటి ప్రయత్నం చేయరు. కానీ మయన్మార్లో జరిగింది అదే. బుద్ధిజాన్ని అంతం చేయడానికి ఒక వ్యూహాత్మకంగా చేసినటువంటి ఎత్తుగడల్లో భాగంగా ఒక తీవ్రవాద సంస్థలాగా రూపాంతరం చెంది వాళ్ళకి వాళ్ళు తమ మతాన్ని స్ప్రెడ్ చేసుకోవడం గొప్ప అనేటువంటి పేరుతో చివరికి ఇతర మతాలని సర్వనాశనం చేయాలన్న సంకల్పంతో చేసినటువంటి ప్రయత్నంలో ఆగ్రహించినటువంటి ప్రజల తిరుగుబాటుకి పర్యవసానం, అక్కడ ప్రభుత్వాలు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అనుకూలమైనటువంటి రావడం, దాంతో ఈ రోహింగ్యా ముస్లింలకి ఓటు హక్కుతో పాటుగా సర్వ సదుపాయాలని తీసేయడం చివరికి వాళ్ళని పారిపోయేలా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వాళ్ళని తెచ్చుకుని భారతదేశంలో ఎందుకు పెట్టుకోము? ఆల్రెడీ ఇప్పటికే వచ్చేస్తున్నటువంటి వాళ్ళని ఎందుకు మనం పంపించేయాలా? మానవతా దృక్పథంతో చూడాలి కదా అనేటువంటిది. మానవతా దృక్పథంతో చూస్తే కాశ్మీర్ లాంటి పరిణామాలు, తీవ్రమైనటువంటి పరిణామాలు వస్తాయి. వాళ్ళ దేశంలో వాళ్ళకంటూ ఒక దేశం లేకుండా చేసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటన్నది ప్రపంచం మొత్తానికి తెలుసు. అట్లాంటి ఉన్మాదం ఇప్పుడు ఈవెన్ ఇప్పుడైనా మన మధ్యలో ఉన్మాదంతో ప్రవర్తించేటువంటి హిందుత్వ శక్తులను, లేకపోతే ఒక దుర్మార్గాలు చేసినటువంటి స్వామీజీలను కూడా మనం ఎవరూ అంగీకరించట్లేదు. ఆ స్వామీజీ తప్పుడు పని చేస్తే తప్పుడు పని అని చెప్తున్నాం, వాళ్ళని మనం హర్షించకుండా దూరంగానే పెడుతున్నటువంటిది. ఎవడో 10 మంది దండం పెడితే అది తప్పే, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిగత వ్యవహారం తప్పించి మొత్తం సమాజం అయితే వాళ్ళని భుజాలను వేసుకోవట్లేదు. హిందుత్వంలో ఉన్నటువంటి లోపాలు ఉన్నప్పుడు ఆ లోపాలని సరిచేసుకుంటుంది హిందూ సమాజం. కానీ ముస్లిం సమాజంలో అట్లాంటిది, అది కూడా అందరూ కాదు, కొంతమంది, దాదాపుగా 30 నుండి 40% మంది తమ లోపాలని ప్రపంచ లోపాలుగా చిత్రీకరించి అదేదో తప్పు తమను అర్థం చేసుకోలేకపోవడం, ప్రపంచం తప్పే తప్పించి తాము మారకపోవడం తమ తప్పు కాదన్నటువంటి ధోరణిలో వ్యవహరిస్తున్నారు. అందుకు పరాకాష్ఠే రోహింగ్యా ముస్లింలకు సంబంధించినటువంటి అంశం. ఈవేళ వాళ్ళని భారతదేశంలో ఉండనిస్తే, వాళ్ళు ఇక్కడే ఉంటే, ఇక్కడ వాళ్ళకి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు గ్రౌండ్ లెవెల్లో ఏర్పాటు చేయడం ఎలా సాధ్యం? ఇప్పటికే మనం చూస్తున్న నైజీరియా లాంటి దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ వాళ్ళకి ఎలాంటి, ఇక్కడ ఉద్యోగాలు చేయలేనటువంటి సమయంలో రోజు ఎట్లాంటి సైబర్ క్రైమ్స్కి పాల్పడుతున్నారు? అట్లాగే పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ తిష్ట వేసుకున్నటువంటి వాళ్ళు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతూ వాళ్ళకి ఉపాధి అవకాశాలు లేవు కాబట్టి డబ్బులు సంపాదించడం కోసం ఇక్కడ సమాజాన్ని తగలబెట్టేసి నాశనం చేసేసి బాగుపడాలని, బతికేయాలని అనుకుంటున్నటువంటి వర్గాలను చూసాం. ఇప్పుడు ఇదొక వర్గం, వీళ్ళకి కూడా ఇక్కడ ఉన్నటువంటి సమాజంలో అంత తిని బతుకుతామంటే అభ్యంతరం ఉండేది కాదు. కానీ ఒకసారి ఉపాధి వచ్చిన తర్వాత జరిగేటువంటిది నెక్స్ట్ స్టెప్. మనిషి కోరికలు అనంతాలు, ఎదుగుదల కావాలి. ఆ ఎదుగుదల కోసం పక్కనున్నోళ్ళని నాశనం చేస్తే తప్పు లేదనేటువంటి తరహా వ్యవహార శైలి. అక్రమ వలసదారుల్ని ఆపాల్సింది పోయి అక్రమ వలసదారుల్ని తప్పేంటి మానవత్వంతో హక్కును చేర్చుకుందామంటే ఒక అస్సాము, ఒక మిజోరాము, ఒక జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి పరిణామాల తరహా ప్రదేశమంతా జరిగినా తప్పేం లేదు మానవత్వంతో ఆలోచించుకుందామంటే రేపు పొద్దున్న మన ఇళ్లలోనే కూర్చోబెట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇట్లా మాట్లాడేటువంటి వీర మానవతావాదుల ఇళ్లల్లో వాళ్ళందరినీ ఉంచి, లేదా వీళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ ఇళ్లల్లో ఉంచితే భవిష్యత్తులో వాళ్ళతో మమేకం కాగలరా లేదా అన్నటువంటిది తెలుస్తుంది. జమ్మూ కాశ్మీర్ లాంటి పరిణామాలు రాకుండా ఉండాలంటే చొరబాటుదారులు నిర్మోహమాటంగా నిర్దయగా బయటికి పంపించేయడమే కరెక్ట్. లేదంటే భవిష్యత్తులో మన మధ్యలో కుంపట్లను పెట్టుకుని మనల్ని మనం తగలబెట్టుకున్న వాళ్ళ కింద తయారవుతాం. నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం. అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం. ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం, నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి.